హాయ్ గాయస్ ఎవ్రీ వన్, వెల్కమ్ టు మోడర్న్ టెక్. నేను మీ గోపిచంద్. గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆన్లైన్లో ఎలా చెక్ బుక్ తీసుకోవాలనేది మన టాపిక్. సో దాని గురించి మనం ఈరోజు చూద్దాం వీడియోలో. సో గాయస్, ఫస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేయండి. ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేస్తే ఎస్బీఐ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది. సో దీని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో కంటిన్యూ టు లాగిన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఇలాగ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు చెక్ బుక్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్స్ అండ్ ఎంక్వైరీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం చెక్ బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఏటీఎం కార్డుని కూడా మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఈ డెబిట్ కార్డ్ని మనం ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలనేది నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. సో గాయస్, ఫస్ట్ మనం చెక్ బుక్ను ఒకసారి రిక్వెస్ట్ పెడదాం. సో చూడండి, ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చెక్ బుక్ రిక్వెస్ట్ అనేసి, ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నా అకౌంట్ వచ్చేసి ఇక్కడ గోపిచంద్ అని కనబడుతుంది కదా, గోపిచంద్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ చెక్ బుక్స్ అని ఉంది. సో ఇక్కడ ఒకటి, ఇది డిఫాల్ట్ అనమాట, అదే సెలెక్ట్ అయి ఉంటుంది. మనం మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు. కాకపోతే నెంబర్ ఆఫ్ చెక్ లీవ్స్ అనేసి ఇక్కడ మనకి మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 25 ఇచ్చారు, ఇక్కడ 10 ఉంది, 20 ఉంది. లీవ్స్ చెక్ బుక్లో లీవ్స్ అవి 25 ఉంది, 50 ఉంది. సో మనం అలాగే 25ని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళు ఇచ్చింది. సో బీరర్ చెక్ బుక్ మాత్రమే మనకు ఆర్డర్ అవుతుంది. సో ఆ ఆప్షన్లో మాత్రం మనకు చెక్ బుక్ ఆర్డర్ అవుతుంది. సో దాన్ని ఒకసారి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసినట్లయితే ఇలా వస్తుంది గాయస్. అయితే అది మనకు రిజిస్టర్డ్ అడ్రస్కి రావాలా, లేకపోతే లాస్ట్ 5 అంటే మనకు లాస్ట్ మనం ఎక్కడెక్కడ అడ్రస్ చేసుకున్నాం వానికి పంపించాలా, లేకపోతే న్యూ అడ్రస్కి పంపించమంటారా అనేసి అడుగుతున్నారు. సో మనం రిజిస్టర్డ్ అడ్రస్ పెడదాం అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏ అడ్రస్ మీద తెరవబడిందో ఆ అడ్రస్ మీద పెడదాం. లేకపోతే మీరు ఒకవేళ అది కరెక్ట్గా లేదనుకుంటే న్యూ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. సో నాదైతే రిజిస్టర్ అడ్రస్ కరెక్ట్గానే ఉంది, రిజిస్టర్ అడ్రస్ మీద క్లిక్ చేద్దాం. ఇగో ఇది నాది మైలపల్లి గోపిచంద్, ఇది మొత్తం నా అడ్రస్. సో గాయస్ సబ్మిట్ బై క్లిక్ చేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని మనం అందులో ఎంటర్ చేసినట్లయితే అది కంప్లీట్ అయిపోతుంది. ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేసినట్లయితే చూడండి గాయస్, ఇక్కడ మనకి వచ్చింది, ఏమొచ్చిందంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వచ్చింది. చెక్ బుక్ని ఆర్డర్ చేయడం కోసం మన దాంట్లో ఫండ్స్ లేవన్నట్టు మనకు వచ్చింది. సో గాయస్, ఒకవేళ ఫండ్స్ ఉన్నట్లయితే మనకు చెక్ బుక్ ఖచ్చితంగా ఆర్డర్ అవుతుంది. సో గాయస్, ఇది చెక్ బుక్ని ఆర్డర్ చేసే పద్ధతి. సో గాయస్ థ్యాంక్ యూ, గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.